फर्स्ट टाइम ना वीडियोस चूस्तुन्नट्लयिते ना वीडियोस नि लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब अव्वंडि యాక్చువల్ గా ఈ రోజు ఏంటంటే చాలా ఈజీ రెసిపీ అండి స్నాక్ లా అనొచ్చు ఈవినింగ్ మామూలుగా మనకి ఏంటంటే క్యాషూస్ ఉంటాయి కదా జీడిపప్పు ఉంటుంది కదా అవి నార్మల్ గా పిల్లలకి ఇస్తే ఏంటంటే అంత తినరు వాటిని మనం ఏంటంటే కొంచెం రోస్ట్ చేసి కొద్దిగా మసాలా యాడ్ చేసాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కిడ్స్ ఏంటంటే బాగా తింటారు సో ఎలా రోస్ట్ చేసుకోవాలి నేను ఎలా రోస్ట్ చేస్తాను మీకు ఈ రోజు చూపిస్తాను ఒకసారి చూడండి सो वन कपे नैन इधी क्याशूस तस्कना जीड़ीपू तरवा मन को मसाला की कावास हाफ स्पून जीलक्र पड़ी क्यूमिन पाउडर हाफ स्पून आमचूर पाउडर अंत ड्राई मैंगो पाउडर हाफ स्पून साल्ट सरिपड़ा तरवा पेपर पाउडर एंटे वन फोर्थ स्पून अन्ट पाव स्पून कारम अंत वन फोर्थ स्पून सो इवे मन कोई इन रोस्ट నేను pan లో 2 టేబుల్ స్పూన్స్ నార్మల్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్ ఇప్పుడు ఏంటంటే దాంట్లోకి నేను క్యాషూస్ యాడ్ చేస్తున్నా ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ మీద మనం రోస్ట్ చేసుకోవాలి సో రోస్ట్ చేసుకున్నా హై ఫ్లేమ్ పెడితే ఏంటంటే మాడిపోతాయి కదా మీడియం ఫ్లేమ్ పెట్టాం అనుకోండి సో మాడిపోకుండా బార్ రోస్ట్ అవుతాయి సో మీడియం ఫ్లేమ్ లో కొంచెం రెడ్ కలర్ గా చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈవెన్ కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి సో ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి టైం పడుతుంది ఇంకొక 1 నిమిషం ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తారు అలా చేయకండి సేమ్ ఇది కూడా డీప్ ఫ్రై టేస్టే ఉంటుంది 2 స్పూన్స్ సరిపోతుంది ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోయింది రోస్ట్ చేయడం సో కలర్ చేంజ్ అయ్యాయి కదా చూసారు కదా మాడిపోకుండా చూసుకోవాలి రోస్ట్ అయ్యాయి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవేంటంటే కొద్దిగా చల్లబడాలి చల్లగయ్యాక మనము మసాలా యాడ్ చేసుకుందాం కొంచెం వేడిగా ఉన్నప్పుడు మసాలా వద్దు దీంట్లో యాడ్ చేసేస్తున్నా సో మిక్స్ చేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ వేసాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి చూడండి సో ఈ విధంగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ మనకు కాని కిడ్స్ కాని ఇవి తినడానికి బాగుంటాయి అన్నమాట నార్మల్ గా అంటే మనం తినం కదా ఇలా మనం రోస్ట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకొని ఇలా సీల్డ్ బాటిల్ లో గ్లాస్ బాటిల్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎయిర్ పోకుండా సో చాలా అంటే బాగుంటాయి అన్నమాట అసలు వేడి ఉన్నప్పుడు మటుకు బాటిల్ లో పెట్టకండి మొత్తం చల్లబడ్డాక వెంటనే బాటిల్లో తీసుకోండి నార్మల్ బయట పెట్టినా మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా ఈజీగా మనము క్యాషూస్ ని రోస్ట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థాంక్యూ